నమస్తే అండి, నా పేరు రజాక్. గుడివాడలో గుణపొందించిన మెగాభిమానులు, ఇది ప్రజారాజ్యం జమనా కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చెకోడిగాళ్ళు పగోడిగాళ్ళు అంటే పడ్డానికి దేనికైనా ఒక లెవెల్ ఉంటుందన్నమాట. సో ఈరోజు ఆ లెవెల్ అనేది క్రాస్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు గత 4 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా బయటకు వచ్చి సినిమా ఇండస్ట్రీ తరఫున ఉన్నటువంటి బాధల సాధకాలను మాత్రమే బయటకు చూపించినటువంటి పరిస్థితి. తనకి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా కొన్ని సినిమాలకు సంబంధించి ప్రొడ్యూసర్లు నష్టపోతారు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడతారు, హీరోలకు ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి బయటకు వచ్చి దండాలు దశకాలు పెట్టినటువంటి పరిస్థితి అన్నమాట. ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారి వాల్యూ తెలుసో తెలియక మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు. లేదంటే 2009లో ప్రజారాజ్యం టైంలో ఆ కుటుంబాన్ని రోడ్డుకిచ్చేసాం కదా, ఆ కుటుంబాన్ని అడ్డగోలుగా కామెంట్లు చేశాం కదా, ఆ కుటుంబంపై నీచమైన కామెంట్లు చేసి ఇష్టం వచ్చినట్లుగా కుక్కలు జించిన ఇస్తర్లా మనం చేశాం కదా, ఇప్పుడు కూడా చెల్లుబాటు అయిద్దని చెప్పేసి కొంతమంది బహుశా ఊహించుకుంటున్నట్టున్నారు, ఊహించుకుంటున్నట్టున్నారు. ఆ రోజున 2 మదపుటెనుగులు లాంటి పార్టీలు చేతిలో ఉన్నాయి, బాగా డబ్బుతో కూరుకుపోయినటువంటి కొంతమంది వ్యక్తులు చేతిలో ఉండిపోయారు. 6 నెలల్లో పార్టీ పెట్టి 80 లక్షల ఓట్లు సంపాదించి 18 సీట్లు గెలిచినటువంటి ఏకైక అమ్మగోడు మెగాస్టార్ చిరంజీవి. అది ఆయన స్థాయి. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో, మచిలీపట్నంకి ఎన్ని నిధులు తీసుకొచ్చాడో, మచిలీపట్నం బీచ్లో అక్కడికి వచ్చినటువంటి మహిళలు తడిస్తే తడిచిన బట్టల్ని మార్చుకోవడానికి కూడా లేకపోతే ఆయన ఏం చేశాడనే దానికి సంబంధించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు గుడివాడలో గుణపం ఎలా దించారు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక వ్యక్తి గురించి, అది జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా సరే, మాట్లాడే ముందు ఆచి తూచి చాలా జాగ్రత్తగా మని ప్రజలు అంగీకరించే రాజ్యాంగబద్ధమైన పదజాలం ఉపయోగిస్తే ఎక్కడికి కూడా తప్పులు రావు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా అరేలు తురేలు కొడుతూ ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఒక నియోజకవర్గానికి మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉంటూ ఎలక్షన్స్లో పోటీ చేస్తా గెలుస్తా ఉండి కూడా భాషపై సరైన పరిజ్ఞానం లేకపోతే చిరంజీవి ఏం తప్పు మాట్లాడాడు, చిరంజీవి గారు ఏం తప్పు మాట్లాడాడు? మా సినిమా ఇండస్ట్రీ గురించి మీకు ఎందుకు, పిచ్చుకుపై బ్రహ్మాస్త్రం వేస్తారా? పోలవరం గురించి, ప్రత్యేక హోదా గురించి చూసుకోండి, ఇంతకు మించి ఏం మాట్లాడాడు? దీంట్లో బూత్ ఎక్కడ కనిపించింది? ఈ రాజకీయ నాయకులకంట ప్రత్యేక హోదా ఎలా తీసుకురావాలో తెలుసంట, పోలవరం ప్రాజెక్టు ఎలా కంప్లీట్ చేయాలో తెలుసట, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసట, అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా తీసుకురావాలో కూడా తెలుసట, 3 రాజధానులు ఎలా కట్టాలో కూడా వీళ్ళకే తెలుసు అనమాట. కానీ 3 ఏళ్లలో జరిగింది ఏం లేదు, 4 ఏళ్లలో జరిగింది ఏం లేదనమాట. వింతైన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పక్క రాష్ట్రాలకి వలస పోవాలి, అది హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో మరేదో ఒక రాష్ట్రానికి వలస పోవాలి అంత దిక్కుమాలిన స్టేజ్లో ఉన్నాం. ఒక ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఒక వ్యక్తి పక్క రాష్ట్రానికి వలస పోవాలి, అది మన దౌర్భాగ్యం అన్నమాట, అది మన దౌర్భాగ్యం. వాటి గురించి మెగాస్టార్ చిరంజీవి గారు వయా మీడియాగా ఏదో స్పందించారు, దానికి పకోడిగాళ్ళు చెకోడిగాళ్ళు అంటూ మాట్లాడారు కదా. ఈరోజు ఇదే గుడివాడలో ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు అనుకుంటా ఆ వ్యక్తి. ఈరోజు గుడివాడలో ఏం జరిగింది, ఒక్కసారిగా మెగాభిమానులంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు, అమ్మ నా బూతులు తిట్టారు. నేనెప్పుడు ఆ వ్యక్తిని, సదరు మంత్రిని, మాజీ మంత్రి అనుకుంటే ఇప్పుడు ఆయన, ఆయన్ని అన్ని బూతులు తిట్టడం ఎవరో చూడలేదు. ఆయనే చంద్రబాబు నాయుడు అన్ని మాటలు మాట్లాడిన నేపథ్యం ఉంది, కానీ ఆయన అన్ని బూతులు తిట్టడం మొట్టమొదటిసారి నేను చూడడం అనమాట. బాహాటంగా మీడియా ముఖంగా అమ్మ నా బూతులు తిడుతున్నారు మెగాభిమానులు. సో ఆ వీడియోలు కావాలంటే కొన్ని టీవీ ఛానల్ ఆల్రెడీ లైవ్ ఇస్తున్నట్టున్నాయి చూసుకోండి, కొన్ని టీవీ ఛానల్స్లో ఆల్రెడీ లైవ్ ఇస్తున్నట్టుని చూసుకోండి. అంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2009లో సోషల్ మీడియా లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యవహార శైలి ఏ విధంగా ఉందో అప్పుడు అర్థం కాలేదు, పార్టీ పెట్టారు అర్థం కాలేదు, రాజకీయానికి సంబంధించి పూర్తి ఎత్తులు పొత్తులు వీటికి సంబంధించి ఏమి అవగాహన లేదు. సో వీటన్నిటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి తట్టుకోలేకపోయాడు. ఈరోజు అలా కాదు కదా, ప్రజారాజ్యం అనే అతిపెద్ద అగాధం నుంచి బయటకు వచ్చినటువంటి పార్టీ, పుట్టుకొచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ ఆటుపోట్లు అమ్మక్క బూతులు అన్నింటినీ తినేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఇంకా తెగించినడికే తిట్టలేం, ఇంకేంటంట, కానీ రోజు అన్ని మాటలు మాట్లాడినా, పేర్ని నాని ఎలాంటి మాట మాట్లాడినా, అంబటి రాంబాబు ఎలా స్పందించినా, కొడాలి నాని ఏ విధంగా రియాక్ట్ అయినా, మెగాస్టార్ చిరంజీవి గారు రియాక్ట్ అవట్లా,
కింద స్థాయి వ్యక్తులే రియాక్ట్ అవుతున్నారు. కింద స్థాయి వ్యక్తులే రియాక్ట్ అయితే, అభిమానులుగా ఉన్నటువంటి వ్యక్తులే రియాక్ట్ అయితే ఈ విధంగా ఉందంటే, ఒకవేళ ఇదే మెగాస్టార్ చిరంజీవి గారు రియాక్ట్ అయ్యి మాట్లాడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, 2009లో పార్టీ పెట్టిన టైంలో 6 నెలల్లో పార్టీ పెట్టి 80 లక్షల ఓట్లు తెచ్చుకొని 18 సీట్లు గెలిచి దాదాపు మెజారిటీ సీట్లని బీసీలకు ఇచ్చి 500, 300, 400 ఓట్లతో దాదాపు 40 స్థానాల్లో ఓడిపోయింది ప్రజారాజ్యం పార్టీ. మన టీడీపీ ఓడిపోయింది కదా, అలా అన్నమాట. అంత వేవ్ని క్రియేట్ చేయగలడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికి బయటకు వచ్చినా కానీ. ఆయన స్థాయి, ఆయన స్థానం తెలుసుకోకుండా మాట్లాడితే తప్పనిసరిగా జనసేన పార్టీ దగ్గర కార్యకర్తల దగ్గర నుంచి కావచ్చు, మెగా అభిమానులు, ఆఫ్లైన్ అభిమానులు, ఆన్లైన్ అభిమానుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనం నెక్స్ట్ వీడియోలో వాళ్ళ గురించి సపరేట్గా మాట్లాడాలన్నమాట. ఎందుకంటే మొన్న జనసేన పార్టీ వీర మహిళ రాయపాటి అన్న గారు ఒక మాట మాట్లాడితే చించుకున్నాడు ఒక్కొక్కడు. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి గుడివాడి విషయానికి వస్తే కనుక, సో ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, మెగా అభిమానులంతా రోడ్ల మీదకి వచ్చారు, బందరు రోడ్ల మీద కూర్చున్నారు, భారీ స్థాయిలో పోలీసులు వచ్చారు, కొంతమందిని తీసుకెళ్లారు స్టేషన్కి. సో కేసులు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు, అయినప్పటికీ కూడా తగ్గేదే లే. క్షమాపణ చెప్పాలా మాకు, క్షమాపణ చెబితేనే ఒప్పుకుంటాం. మెగా అభిమానుల్ని కాదనుకొని, మెగా అభిమానుల్ని రెచ్చగొట్టి వీళ్ళు ఏ విధంగా రాజకీయాలు చేస్తారు అనేది కూడా నాకు కూడా చూడాలన్న కొంత కుతూహలం మాత్రం అయితే ఉందన్నమాట. ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నిక అవ్వబోతున్నాడు చిరంజీవి అంటూ, చిరంజీవికి పవన్ కళ్యాణ్కి మధ్య భేదాభిప్రాయాలు వచ్చేసాయని, అన్నదమ్ముల మధ్య వివాదం ఏర్పడిందని, అన్నదమ్ములు శత్రువులుగా మారిపోతున్నారని, ఇక ఇంట్లో రావణ కాస్తే అని రకరకాల మాట్లాడిన నేపథ్యం ఒకటి. రెండోది, మెగాస్టార్ చిరంజీవి గారు సొంత తమ్ముడికి సపోర్ట్ చేయకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి ఒక ప్రొజెక్ట్ చేసే విధానం ఒకటి. ఒక్క స్టేట్మెంట్తో ఒక్క మాటతో ఎంటైర్ వైసీపీ వ్యవస్థనే ఒక కిలికి వదిలి పెడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఏమీ మాట్లాడలేదు, ఒకే ఒక్క మాట, మా సినిమా ఇండస్ట్రీ గురించి మీకెందుకు, మీరు చేయాల్సిన పనులు మీరు చేసుకోండి, ఇదే మాట. ఇంకా తిట్టలేదు, ఇంకేమనలేదు, ఆయన ఇంకో గట్టిగా కూడా మాట్లాడదు. ఒక్క స్టేట్మెంట్కి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి అన్నమాట. సో చెకోడిగాళ్ళు అన్న అందరికీ కూడా తప్పనిసరిగా దానికి తగినటువంటి పరిసరం. అసలు వీళ్ళ ముఖ చిత్రాలు ఇప్పుడే ఎలా ఉన్నాయి, రేపు 2024 ఎన్నికల తర్వాత వీళ్ళ ముఖ చిత్రాలు ఏ విధంగా ఉంటాయో చూడాలన్నమాట. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఉంటూ మీడియా ముందుకు వస్తే చాలా అతి హీనమైన భాషని, అసలు ఆ భాష గురించి మాట్లాడడం కూడా తప్పనమాట, అంత హీనమైన భాషను మాట్లాడతా అరేలు ఒరేలు నా కొడుకు నీ కొడుకు, చాలా అతి హీనమైన భాషని అది. ఎవరి మీద, చంద్రబాబు నేత మీద వాడితే వాళ్ళ దగ్గర నుంచి పసలేదు, రియాక్షన్ లేదు కాబట్టి సరిపోయింది. కానీ మెగా ఫ్యామిలీ మీద వాడతానంటే, మెగాస్టార్ చిరంజీవి గారి మీద వాడతానంటే కుదరనటువంటి పరిస్థితి కదా. 30 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీని వెళ్తున్నటువంటి రారాజు మెగాస్టార్ చిరంజీవి, తొక్కితే తొక్కిచ్చేసుకుంటాడు, నలిపితే నలిపిచ్చేసుకోవడానికి పిల్ల బచ్చా కాదు. సో ఈ రోజున నేను ఎప్పుడైనా లేదు, గుడివాడలో వ్యతిరేకంగా తనకి గణాలు. మొట్టమొదటిసారి గుడివాడలో అమ్మనా బూతులు తిడుతున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఆ వీడియోలు విజువల్స్ లైవ్ స్ట్రీమ్ అవుతున్నాయి, చూసుకోండి కొన్ని టీవీ ఛానల్స్లో. అది పరిస్థితి, సోషల్ మీడియా మొత్తం కూడా ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి. ఎవరిని ఎక్కడ టచ్ చేయకూడదో టచ్ చేస్తే ఒక పాయింట్ ఉంటుందన్నమాట, అది దాటిన తర్వాత ఉగ్ర రూపం చూడాల్సి వచ్చింది. సో మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలో దాన్ని తప్పనిసరిగా వీళ్ళు చవి చూస్తారు అది.